రంకు ముగ్గులో తయారయ్యాడు మూడో కోటి ఆపకపోతే చచ్చిపోతాడు జీవహింస అరే మా నిక్కు బాబు అయ్యగారండి ఇప్పటిదాకా నేను ఒక ట్యాప్ కూడా వేయలేకపోయేదండి ఎప్పుడు వేస్తామన్నానండి ఎర్రపొది రోజు లేడండి నన్ను అరకలాగేస్తున్నాడు వాడు ఎవరు అనుకుంటున్నారయ్యా ముఖాసాదార్ మహారాజశ్రీ టక్కుపాలెం సర్పంచ్ శ్రీ 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 నిక్కు ఒక్క తొలి వద్దు ముందు తప్పించి మార్కు చూడు వచ్చింది దొంగతనానికి కదయ్యా మా జానకమ్మని పెళ్లి చేసుకోడు ఏమ్మా ఇతంతో పెళ్లి తీగిస్తానా పడిన క్షణం నుంచి నీకు నా మీద అధికారం చచ్చింది ఇప్పుడు నేను ఆయన అర్ధాంగిని ఆయన మీద చెయ్యి పడిందో సుబ్బారావు మంచి కట్నం తెచ్చి పిల్లలు చేసుకుని సెటిల్ అయిపోవాలనుకున్నాను కళ్ళు మూసుకుని నాలుగు తనులు తింటే సరిపోయేదానికి తాళి కట్టించేశావు అసలు నేను బీరువాలో ఉన్నానని ఒప్పందించిన దొంగ నాయలెవడో నాకు తెలిస్తే ఆ మహానుభావుడు గొడవ ఇప్పుడు ఎంత కలడు నీకు కట్నం రాలేదని ఏమి బాధపడకు ఇదిగో 3 లక్షల రూపాయలు ఇది కేవలం నీ భవిష్యత్తుకి పెట్టుబడి మా అమ్మాయి నీ పక్కనుంటే నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుందయ్యా ఇంత డబ్బు నీకెక్కడ సుబ్బారావు మీరు ఇంటి వాళ్ళు అవుతూ ఉంటే నాకు ఇల్లు అవసరం కనిపిస్తలేదు అల్లుడు తాకట్టు పెట్టాను చూడు నా బిడ్డ కంటతరి పెట్టకుండా నీ గుండెలో పెట్టు చూసుకుంటే నాకు అంతే చాలు పద జెండా ఊపిన ప్లాట్ఫారం వదలని ప్యాసింజర్ బండ్ల ఇలా అతుక్కుపోయాడేమిటో తల్లి నువ్వు లోపలికి వెళ్ళమ్మా వీడి సంగతి నేను చూస్తా ఎందుకొచ్చా వినపడ్డా లేదా నిన్నేరా అవునరా నీ బాబు నన్నరా నీ తాత నన్నరా ముత్తాత నన్నరా అని నువ్వు లెక్కరా నాకు ఇంకా లాభం లేదు బాగా ముదిరిపోయింది కారో పేడో తేల్చేసుకోవాల్సిందే యథార్థం చెప్ప తప్ప మా బాబును రా అన్నావా అన్నాను మా తాతను రా అన్నావా అన్నాను మా ముత్తాతను రా అన్నావా అన్నాను అక్కడ బతికిపోయావు రాస్కేల్ వంశపారంపర్యంగా వస్తున్న మర్యాద పెద్దలు గౌరవించడం బాధ్యతని ఉమ్మని మోసుకున్నా
ఇంకెప్పుడు ఇంటికి రావద్దు. అల్లుడు లేదు, ఆవకాయ ముక్క లేదు. ఇంతకాలం నువ్వు దాచిన రాజ్యాన్ని బయటపెట్టిన లోపలికి ఎంట్రీ. ఏ రహస్యం? తెలియనట్టు నటించుకో. ఆ రోజు నేను బీరువాలో ఉన్న సీక్రెట్ ని లీక్ చేసింది ఎవరు? ఇలాంటప్పుడు ఆ గొడవ ఎందుకు అల్లుడు? ఆయన వదిలేటలేరు. చెప్పే బాబాయ్, లేకపోతే నన్ను చూడటానికి నేను రానివరేమో. అమ్మా, ఆ చెప్పింది నేనే అల్లుడు. ఆ ముక్కలు చెప్పకుంటే ఈ దేవతన భార్య ఏది కాదు. నేను ఇస్తులో ఉండేవాని కాదు. మీరిద్దరూ ఇలా కళకళ ఆడుతూ ఉంటే నాకు ఇంకేం కావాలంటు? నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? అవును, అరగంటే వరాలు ఇవ్వడం మీద నీ అభిప్రాయం ఏంటి? తమర అభిప్రాయమే నా అభిప్రాయం. అయితే కాసుకో, నువ్వు అడగకుండానే మేమిద్దరం కలిసి నిన్ను తాతయ్యని చేయబోతున్నావు. స్వామి, నీ చల్లని చూపులతో నేను చేసిన తప్పును సరిదిద్దావు. నేను ఇంకేమీ కోరను. ఏ ఒడిదుడుకులు లేకుండా వాళ్ళిద్దరి జీవితం ఇలాగే హాయిగా ఉండేటట్టు చూపుతండి. నాకంటే చాలు. మా బాబాయ్ పేరు పెట్టుకున్నావా? సుబ్బారావా? నో నో నో, నిక్కు రంగా, నిక్కు రంగ్ రంగీలా, ఏదైనా పిలవచ్చు. ఏ కంపెనీ పెట్టుకురు? రేట్ ఎంత? డబ్బులేమౌంట్ ఇస్తావా పిల్లలు మా కుదిరి? ఏమైందమ్మా? ఏమిటి ఇదంతా? నాకేం కాలేదు బాబాయ్, మీ అల్లుడి గారికి తల మీద. ఆయనకి ఎలా ఉందో చూడు బాబాయ్. వెళ్ళు బాబాయ్. వెళ్తానమ్మా, వెళ్తా. ముందు నీ బెయిల్ సంకేత. నువ్వు అనవసరంగా ఆలస్యం చేసి అగ్రానికి ఏమైనా అయిందంటే నన్ను నిత్యాద్వారా చంపుకున్న వాళ్ళు. అమ్మా, అంత మాట్లాడకమ్మా, ఇప్పుడే ఇప్పుడే వెళ్తానమ్మా. నువ్వు సుబ్రా, యూ నెవర్ మైండ్ డార్లింగ్. బాబు, ఏమిటయ్యా ఇది? సుబ్బారావు, పెళ్లి నా ఒంటికి పడదని చెప్తే విన్నావా? లేదు. డ్రామా ఆడి నా చేత తాళి కట్టించేశావు. నేను సినిమా డైరెక్ట్ చేసి దాన్ని కేసులో ఇరికించేశాను. కథా స్క్రీన్ ప్లే మా తమ్మది. ఏం పాపం చేసిందని దానికి ఇంత శిక్ష విధించావు బాబు? ఆ అమ్మాయి కురాలు